ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద ప్రస్తావించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. వికసిత్ భారత్ అజెండాగా ఇవాళ నీతి ఆయోగ్ సమావేశం జరగబోతోంది. వికసిత్ భారత్ 2047 లో భాగంగా ఏపీ ప్రభుత్వం వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేపట్టింది. వికసిత్ ఏపీ 2047 లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు ప్రస్తావించబోతున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో చంద్రబాబు వివరించనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా రంగాలలో ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించనున్నారు. ప్రధానంగా పోలవరం అంశాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్దేశించిన మేరకే కట్టుబడి ఉండాలని ఏపీ కేబినెట్ తీర్మానాన్ని ఆయన కేంద్రానికి వివరించనున్నారు. జీడీపీ గ్రోత్ రేటు పెరుగుదలకు తాము పెట్టుకున్న టార్గెట్ చేపట్టనున్న సీఎం వివరిస్తారు. సేవల రంగ అభివృద్దికి ఏపీలో ఉన్న అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావించబోతున్నారు. డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను నీతి ఆయోగ్ భేటీలో వివరించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణం, పోలవరానికి నిధులు, విశాఖ రైల్వే జోన్తో పాటు వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల విడుదల, ఏపీకి పారిశ్రామిక రాయితీలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం, రోడ్ల మరమ్మతులు వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద ప్రస్తావించనున్నారు. ఏపీ అభి